ఏ చూసిన కర్ల ఎక్కడ ఆగిపోయే దగ్గరికి రా ఏంటిది నేను మీ పాదదాసినండి పెళ్ళనివి కదా ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే లేదండి బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం ఆ అలాగా అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో గుడ్ అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో ఉసే తెంగరే అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని అలా పడుకోమని కాదు వెరీ గుడ్ ఏంటి ఇది కూడా చూసేద్దామనే లైట్స్ ఆఫ్ యండి లేవండి హాయ్ డార్లింగ్ నువ్వు ఎప్పుడు లేచిపోయావ్ చిచి ఆ పాడు మాటలు ఏంటండి నా ఉద్దేశం అది కాదు ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా నువ్వు ఎప్పుడు లేచావని కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను వెరీ గుడ్ త్వరగా స్నానం చేసి రండి టిఫిన్ రెడీ చేస్తాను నువ్వు కూడా తిను భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళల్లో తినడం ఇల్లాని లక్షణం అండి భోజనానికి ఇంటికి వచ్చేయండి బయట తెళ్ళేవి తినకండి నువ్వు ఉండగా నువ్వు ఉండగా బయట ఎందుకు అకృతి పడతాను వస్తాను బాయ్ ఏమండి రౌడీ మామూలు ఓ అదొకటి ఉంది కదా పబ్లిక్ కళ్ళు మూసుకో కనపడరు సూపర్ పెళ్ళమంటే అలాగే ఉండాలి టెంప్ట్ అవ్వకు ఈ ఫెసిలిటీస్ కన్యాశుల్కం ప్యాకేజీలోనివి మరి కట్నం ప్యాకేజ్ ఏంటో నువ్వు పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి తలుపు కొడతావు గడతీసిందనివి అలాగే తలుపు కొడి తీయొచ్చుగా గడతీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా అలాగే వచ్చాం సర్లే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా గ్లాసుకు పదిస్తే తెస్తా మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల బయట లీటర్ ఇస్తారు మినరల్ వాటర్ నా రేట్ అది ఇష్టమైతే తెప్పించుకో లేకపోతే వెళ్ళి తాగు ఆగిపోతుంది ఏముండవు చికెన్ కర్రీ మటన్ ఫ్రై చేపల పులుసు ఏంటి ఎన్ని ఒకే రోజు ఉంటేసావా వండలేదు వండమంటున్నా అంటే నేను వండాలా నువ్వేం చేస్తామ్మా భోజనం చేస్తానమ్మా ఉసే 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 మొగుడికి పెళ్ళ ఉండి పెట్టాలి నేను ఉండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది 1000 రూపాయలా 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో నెల రోజులు రెండు పూటల భోంచేయొచ్చు ఓకే అక్కడే దిని నాకు కూడా పార్సల్ తీసుకురా అంటే నీ కోసం కూడా నువ్వు వండుకోవా 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా వంటే కాదు ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి ఇల్లాలగా దిని బాధ్యత తొక్కేం కాదు నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది త్వరగా వంట చేయి ఆకలిస్తుంది పాలేవి తాగేశాను పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి ఒక్కడివే దొబ్బి తాగకూడదు రేపు నుంచి కలుస్తావుదా సర్లే ఒట్టి మాటలేనా శ్రమదానం చేసేదానా ఉందా నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికెట్ కొట్టాను ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీట్ చేస్తున్నావు ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కదే కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా కాపురం చేయడానికి డబ్బులు ఏంటి పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు 10,000 శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు 5,000 ఇస్తే చాలు ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్ అది మాత్రం తక్కువ ఏంటి నెలకు 5 రోజులు ఉదిరేసిన 10,000 అవుతుందే ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో అయితే 10,000 ఇదిగో నువ్వు ప్రతిదానికి ఇలా రేట్ పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు వద్దు నీతో నాకు వర్కౌట్ అవుతుంది కానీ విడాకులు ఇచ్చే విడిపోదాం నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి 4 కోట్ల ఏంట్రా ఏదో సూపిత్తాం తలుపులు వేసుకున్నాడు 2 గంటలైంది లోపలికెళ్ళి ఏదైనా అగాయత్యం చేసుకుంటున్నాడేమో రా అగాయత్యం చేసుకోవాలంటే లోపలికి తలుపు వేసుకోవాలి మరి మన గట్టి బేలం కడదు అరగంట బీజీ కట్టి సరిపోదు ఎక్స్క్యూజ్ మీ సత్యబాబు గారు లేరా ఇందాక ఉన్నారు ఇప్పుడు డౌట్ అండి ఉండండి సత్యబాబు గారు మీరు బతుకుంటే వేగ బయటికి రావాలి మన పార్లర్ లేడీస్ వచ్చారు రండి ఇదేనండి నా షాప్ వీళ్ళంతా నా స్టాఫ్ హాయ్ హాయ్
మేడం కో కాఫీ తీసుకురా. చెయ్యి ఊపిచమంటరా ఊపకుండా చెప్పమంటరా? ఊపకుండా ఆ అందరికి కాఫీ నిజంగా. ఏదో పలావ్ గిన్నె చూపిస్తానన్నారు, ఇదేనా? ఆ అవునండి. ఇది పెట్టమ్మా. ఆ కాదు తెడ్డమ్మా. ఆ మీరు లోపలికి రండి. వెళ్ళండి అమ్మ. చీకట్లో కాల్ జారారు, జాగ్రత్త. ఏంటండి లోపలికి తీసుకొచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతున్నారు? సింగిల్ మీనింగ్ అండి, నా ఉద్దేశం చీకట్ కొంది కదా అని. కరెంటో స్విచ్ చేయకుండా పిలుస్తారేంటి? నేను పిలిచింది ఆ కరెంట్ కాదండి, కరెంట్ గాడిన నా స్టాఫ్. నాకు ఏలరాదు ఆడికి వచ్చని. ఈలేంటి విజిల్? విజిల్ వేస్తే కరెంట్ వస్తుందండి. విజిల్ అయితే నాకు వచ్చు. అయితే ఇయండి. వావ్ వండర్ఫుల్. ఫ్యూజ్ పెడితే కరెంట్ వస్తుందని తెలుసు, కానీ విజిల్ వేస్తే రావడం అమేజింగ్. థాంక్స్ అండి. సూపర్. ఏండి ఓ పాలు లీటర్ అండి. రెండు చేతులతో చప్పట్లు కొట్టండి. గది నుంచి మూలుగులు ఎఫెక్ట్ వినపడతాయి అనుకుంటే చప్పట్లు ఏం వినపడుతున్నాయట. పడితే ఆ రేంజ్ లో ఉంది. You're a great genius. నేను కరెక్ట్ గా మనసు పెట్టాలి కానీ కరెంట్ తో ఆడేసుకుంటానండి. చాలా 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 బాగుంది. స్టాప్ స్టాప్. ఏంటండి పెట్రోల్ అయిపోయిందా? కాదండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అలా గడ్డిమేట్ దగ్గరికి వెళ్దామా? అయ్యో వద్దండి, గడ్డిమేట్ చోటికి పంప్ షెడ్ దగ్గరికి వెళ్తే పబ్లిక్ మిమ్మల్ని ఆటైపు అనుకుంటారు. అలా పక్కన మాట్లాడుకుందాం. ఏంటి చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఎప్పటి నుంచి? ఆ రోజు రోడ్డు మీద మీకు ఇచ్చిన పెట్రోల్ కాదండి, డీజిలా? కాదు, నా మనసు. ఓ లవ్బర్డ్ ఫస్ట్ నైట్ అండి. ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ సైట్. అదే ఆ రోజు నుంచి మీ మీద ప్రేమ చక్రవర్తి లాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. పెరిగి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటుంది. ఓకే పోరీ నాయనోయ్, మీరు ఇంత త్వరగా నన్ను ప్రేమించేస్తారు అనుకోలేదు. హలో, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అదేంటండి పెళ్లి చేసుకుంటా అంటే? ఓకే అన్నారు. పెళ్లి చేసుకుంటాను కానీ ప్రేమించడం లేదు. ప్రేమించకుండా పెళ్లిలో చేసుకుంటారు? ప్రపంచంలో పెళ్లిళ్ళన్నీ ప్రేమించాకే జరుగుతున్నాయా? గొప్ప లాజికేనండి. ఆయన పెళ్లికి ఒప్పుకున్నప్పుడు లవ్ తో పని ఉంది, పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఆ విషయం మా నాన్నగారికి చెప్పి. ఇందులో ఆయన ఇంటర్ఫరెన్స్ ఎందుకు? కావాలంటే పని చేద్దాం. శుభలేఖలు ఎంచాక ఫస్ట్ కార్డ్ ఆయనకి ఇచ్చి చెప్దాం. ఆయన ఒప్పుకున్నాకే కదా కార్డులు ఎంచాలి. కార్డులు ఎంచేస్తే సచ్చినట్టు ఆయన ఒప్పుకుంటాడు. అలా నేను ఒప్పుకోను. ఓ అంత పవర్ఫుల్ సెంటిమెంట్ అండి. అవును, నా పెళ్లి విషయంలో నేను ఒప్పుకోకపోయినా పర్లేదు కానీ ఆయన ఒప్పుకుంటేనే నాకు మీతో పెళ్లి అవుతుంది అనుకున్నానండి. మాడతలేకుండా కాచ ఉండదని. సర్లేండి, మీరు ఇదే ఆపరేషన్ కంటిన్యూ చేస్తే ఆయన కాలు మీద పడైనా సరే మన పెళ్లికి ఒప్పించేస్తాను. అందాక ఈ పువ్వు తీసుకోండి. ఇది కూడా ఆయనకే ఇవ్వండి. ఓ ఆయన చెప్పకుండా కనీసం పువ్వు కూడా తీసుకోరన్నమాట. ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటారు? ఓ ఈ షాప్ మందా? అవును. ఒసే భాగ్యలక్ష్మి, నీకు కూడా బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందంటే? సారీ, ఇది ఓన్లీ లేడీస్ పార్లర్. అబ్బే నేను అందుకు రాలేదండి. మరి? నా పేరు అత్తిల్ సత్యబాబు. మీ పేరు నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. ప్రణతి. మీ పేరు చాలా బాగుందండి. నేను బాగోలేనా? మీకేంటండి బాబు సూపర్. మ్యాటర్ ఏంటి? జనరల్ టాపికే. మీకు పెళ్ళైందండి? ఆయ్, మూడు సార్లు పెళ్ళైందండి, ఆరుగురు పిల్లలు కూడానండి. లేకపోతే ఏంటండి నేను అలా కనిపిస్తున్నానా? అబ్బే మీ నాన్నగారు ఏం చెప్తుంటారండి? ఫుల్ టైం మర్డర్లు, పార్ట్ టైం దోపిడీలు చేస్తుంటారు. ఆయ్ బాబోయ్, మీరు పెళ్ళి ఇట్టి అండి. అండి రండి 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 రండి. ఆ టెంట్ హౌస్ నాదేనండి. ఓను ఆ ఫోటో కూడా నాదేనండి. బాగున్నాను కదండి. అది చూపించడానికి వచ్చారు? కాదండి, మీ షాప్ ముందు టెంట్ ఏదైనా రెంట్ లేకుండా కావాలంటారేమోనని అడుగుదాని వచ్చాను. అవసరం లేదు. పోనీ, షాప్ కొత్తగా పెట్టారు కదా, మైక్ సెట్లు పెట్టించి లైటింగ్ ఫిక్స్ చేయించిన ఫ్రీగా? అక్కర్లేదు. పోనీ, వీడియో కూడా తీయమంటారా ఫ్రీగా? ఇది కూడా మీద చెప్పారు కదండి, మొన్నే కొన్నారు, ఇంపోర్టెడ్ సెకండ్ హ్యాండ్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, వెళ్ళి పని చూసుకో. అలాగే. పోనీ ఓ ఫోటో రాధస్వరం వాయించమంటావు అమ్మా, శుభప్రదంగా ఉంటది. నీకు ఈ నెల జీతం కట్ట. ఈ రోజు నుంచి మనం మనం ఒకటి. అంటే మీరు చేసే పని నేను చేసే పని ఒకటే. ఫంక్షన్ జరిగేటప్పుడు లేడీస్ కి పెళ్లి కూతురికి మేకప్ వేస్తారు మీరు, అదే ఫంక్షన్ కి అదే కళ్యాణ మండపాలకి డెకరేట్ చేస్తాం మేము. మీకేదైనా బిజినెస్ వస్తే నాకు చెప్పొచ్చు, నాకేదైనా బిజినెస్ వస్తే మీకు చెప్పొచ్చు. కావాలంటే కంబైన్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఆలోచిస్తాను. మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది. మీరు కూడా అలాగేనండి, మళ్ళీ మొహమాటం లేకుండా మాట్లాడతారు. వస్తానండి. ఓకే. స్టాప్ స్టాప్ స్టాప్.
ఏంటి మేడం లిఫ్ట్ కావాలా? కాదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? లేదండి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏమనుకోకపోతే మీ పెట్రోల్ కొంచెం పోస్తారా? ఒక చూస్తే తెలియటం లేదండి, నాది కిరసనాల బండి అండి. కావాలంటే మీ బండిని నా బండి వెనకాల తాడుతో కట్టేసి లాక్కెళ్ళిపోతాను. ఆ స్మోక్ లో మీ వెనకాల వస్తే మస్ అయిపోతానేమో. ఎట్ ఎవర్ రిస్క్. ఆ సత్యబాబుది పెట్రోల్ బండి. నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, కాస్త పోస్తారా? పోస్తాడు, కాకపోతే డబ్బులు ఇవ్వాలి. ఓ ష్యూర్. వద్దులేండి, ఫ్రీగా పోస్తాను. నువ్వు డబ్బులు వద్దంటున్నావా? ఆగిపోయిన ఆడపిల్ల బైక్ పెట్రోల్ దానం చేయటం అంటే ఆగిపోతున్న గుండెకి రక్తదానం చేసినట్టు. వీడేంటి ఫస్ట్ టైం లేడీస్ కి తేడాగా చూస్తున్నాడు. చాలండి, బంక్ దాకా వెళ్తే చాలు. కాదనుకుండా తీసుకోండి, మీరు పెట్రోల్ కొన్నదేగా. తీసుకుంటా, కానీ పెట్రోల్ కోసం కాదు, మీ చేతితో ఇస్తున్నారు కదా, మీ గుర్తుగా దాచుకుంటా. ఓరి నీ పిండం పచ్చిమిరపకాయ బజ్జీలో పెట్ట, 0.5 లీటర్ పెట్రోల్ ఇచ్చి 100 రూపాయలు పెట్టావు. వస్తానండి. మంచిదండి. ఏంటా పిల్లలు ఓ తెగ చూసేస్తున్నావు? ఇది ఎవరితో గాని? చాలా హాట్ గురు. కాలుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరి అమ్మాయి? బ్రోకర్ని అడిగినట్టు అడిగావేంటి? నాకేం తెలుసు. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా, కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నా కోట్లో బెల్లం ముక్క జిల్లకర రెడీ. మార్పుడు పెట్టించుకుంటావు నెత్తి మీద? తెలివాలి దుల్హనియా లేచాయి అనుకున్నాను. నేర్చుకోమని కుత్తి అంటా?